మలేషియాలో జరిగిన ప్రమాదంలో కుప్పంకు చెందిన ఓ మహిళ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. బాధిత కుటుంబానికి సాయంపై హామీ ఇచ్చారు. మరోవైపు గల్లంతైన మహిళ ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు. కుప్పం మున్సిపాలిటీ అనిబిగానిపల్లికి చెందిన జి పలవి కుమార్తె విజయలక్ష్మి మలేషియా రాజధాని కౌలంపూర్ లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంకిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గల్లంతైన మహిళ తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె టూర్ నిమిత్తం మలేషియాకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మలేషియాలో రోడ్డులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా గుంతలో మహిళ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 2 రోజులైనా మహిళ ఆచూకీ లభించలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని తమ బిడ్డను తమకు అప్పగించాలని వారు కోరుతున్నారు. మా చెల్లి కూతురు నా కూతురు ఇద్దరు అర్ధన స్నానం చేసేసి దేవుడు మొక్కేసి టిఫిన్ చేసేకపోయిండ్రి. మా చెల్లి కూతురు ముందరు వెళుతూ ఉండింది. మా కూతురు వెనకపోయి అట్లే కాలు పెట్టేసి ఆ అమ్మ ఏమైంది అని మాకు ఇంకా తెలీదు. మీరు దాసూజి కనబడి వెళ్ళదండి. తండ్రి దేవుళ్ళు నా బిడ్డ లేదండి, నా చెల్లి పోతాను తండ్రి. నా జీవితం ఉండదు ఆ తల్లి అనే స్వామి ఉన్నాము స్వామి. మా ఇంటికి అంత మనిషి మా యొక్క పేరు విజయలక్ష్మి. ఆయమ్మ వాళ్ళ ఇంటి ఆయన, వాళ్ళ కొడుకు ఆయమ్మ వాళ్ళంతా టూర్ విషయాలు మలేషియా వెళ్ళబడింది. అక్కడ టిఫిన్ చేసుకుని స్నానం చేసుకునేసి టిఫిన్ చేస్తామనేసి బయలుదేరినప్పుడు ఒక టైల్స్ అనేది బాగా సరిగ్గా లేకుండా అక్కడ కాలు జారిపడి వాళ్ళు ఇంకా ఎదుగుతున్నాం అనే 2 రోజులు ఇంకా గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ లేకుండా ఉంది. దీని గురించి ఏమన్నా మన గవర్నమెంట్ ఆహారం తీసుకోవాలనేసి రెస్పాన్సిబిలిటీలో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ ఆయన ఎలాంటి మాకు వాళ్ళని తెచ్చి పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాం.